కానీ టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్గం కేసీఆర్ వర్గం హరీష్ వర్గం కవిత వర్గం అంటే వర్గాలను పేరు చెప్తా ఉంటాయి కదా కేసీఆర్ భిక్షతను పదవులలో తిరుగులు వీళ్ళేమో రాజకీయాలు చేసి ప్రజలకు సేవలు చేసి పదవులు ఎక్కిరా అబ్బాయి విచిత్రమండి నేను చీఫ్ మినిస్టర్ను 54తో గెలిచి హరీష్ లక్షతో గెలిచి వండర్ఫుల్ చాలా మంచి నాయకుడు అవుతాడు హరీష్ భవిష్యత్తులో హరీష్ రావు ఒక్కడే టిఆర్ఎస్ ని కొట్టగలడు ఆయన చీలిస్తేనే పార్టీ చీలగలదు అతనికి క్రెడిబిలిటీ ఉంది ఇండివిడ్యువల్ క్రెడిబిలిటీ సంపాదించడం కాదట్లేదు అది అంత మాత్రం అతను చీల్చేస్తాడు రాజకీయమే కేటీఆర్ కు ఉన్నట్టే లెక్కన తండ్రి చీఫ్ మినిస్టర్ అయినటువంటి మంత్రి అయ్యాడు ఇప్పుడు నేను మంత్రి అవ్వాలంటే ఎంత కష్టం అయితేనా మన ఆయన ముఖ్యమంత్రి కాదు కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇవాళ మనం ఒక స్పెషల్ క్యారెక్టర్ దగ్గర ఉన్నాం స్పెషల్ పర్సన్ తను అంటే రాష్ట్ర రాజకీయాలపై సంచలన కామెంట్స్ కి కేంద్ర బిందువు అనుకోవచ్చు అట్లానే కేసీఆర్ మేనల్లుడు మాజీ కాంగ్రెస్ నేత పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి చీటి ఉమేష్ రావు గారు మనతో పాటు ఉన్నారు తనతో మాట్లాడి అసలు కేసీఆర్ గారి మనస్తత్వం ఎట్లాంటిది లేదంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలకు తను ఎట్లాంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చుతాడో తన్నే అడిగి తన మాటలోనే విందాం సార్ నమస్తే బాగున్నారండి టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్గం కేసీఆర్ వర్గం హరీష్ వర్గం కవిత వర్గం ఇట్లా వర్గాలని పేరు చెప్తా ఉంటాయి కదా అంటే ప్రతిపక్షాలు కావచ్చు బయట వర్గాలు అంటే ఇవన్నీ ఉన్నాయంటారా ఈ వర్గాలు విచిత్రానికి వచ్చి వర్గాలు ఏంటండి వీళ్ళంతా వర్గాలు మెయింటైన్ చేసే లీడర్ రవి రవిన పేలరు వర్గాలు మెయింటైన్ చేసే లీడర్ రావాలి కేసీఆర్ ఒకటే వర్గం ఉంటుంది వీళ్ళంతా వర్గాలు మెయింటైన్ చేసే లీడర్ రవిలు వీళ్ళు ఏంది కేసీఆర్ భిక్షతను పదవులలో వచ్చారు వీళ్ళు వీళ్ళేమో రాజకీయాలు చేసి ప్రజలకు సేవలు చేసి పదవులు ఎక్కినరా ఒక హరీష్ అంటే ఉద్యమంలో పనిచేసిండు హరీష్ అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు నేనే చెప్పాల్సిన అవసరం లేదు హరీష్ చాలా కష్టపడ్డాడు ఉద్యమంలో హరీష్గా కెపాసిటీ ఉంది ఆయన ఇచ్చిన పదవులు కూడా సక్రమంగా నిర్వర్తించిండు అనే ఒక సందర్భంలో నేను చెప్తాను ఆయన 2004లోనూ ఫైనల్లో ఎమ్మెల్యే అయ్యింది ఫస్ట్ తర్వాత రాజశేఖర్ గారి క్యాబినెట్లో 1 ఇయర్ మంత్రి చేసిండు తర్వాత మళ్ళీ 2009లో ఎలక్షన్ వచ్చింది అప్పుడు రాజశేఖర్ గారు అన్నారు రాజశేఖర్ ఎలక్షన్ సందర్భంలో హరీష్ 100,000 కోట్ల మేరతో గెలిచాడు పులివెందులో రాజశేఖర్ రెడ్డి గారు 54,000 కరెక్ట్ నేను ఎందుకు ఆ ఎలక్షన్ తర్వాత రాజశేఖర్ గారు పోయిన మార్నింగ్ నన్ను అన్నారు ఆయన అబ్బాయి విచిత్రం అండి నేను చీఫ్ మినిస్టర్ను 54తో గెలిచి హరీష్ 100,000తో గెలిచాడు వండర్ఫుల్ చాలా మంచి నాయకుడు అవుతాడు హరీష్ భవిష్యత్తులో అని అప్పుడు రాజశేఖర్ గారు అన్నారు నాతో ఆయన మంచి నాయకుడు అవుతాడు భవిష్యత్తు హరీష్ కలవడానికి కూడా ప్రయత్నం చేశాడు అని అంటారు లేదు తప్పండి కాంగ్రెస్ లోకి రావడం తప్పండి అప్పుడు అన్నాడు సిద్దిపేటలో డిగ్రీ కాలేజ్ కోసం వెళ్ళారని ఈయన చెప్పుకున్నాడు కానీ ఆయన అన్నాడు అప్పుడు అది అన్ని ఈ మీడియా కూడా కొంత అనవసరమైన కార్యక్రమం వాళ్ళకి పని లేక కూడా కొంత చేస్తారు అది కొన్ని కొన్ని కరెక్టే కావచ్చు కొన్ని కావు కొన్ని అనవసరమైనటువంటి మసిపూసి మారే చేస్తారు అతను ఒక అవసరానికే పోయింది రాజశేఖర్ దగ్గరికి అంత అప్పుడు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఎందుకు హరీష్ అంత బాధ్యత లేకుండా ఉంటాడని ఎందుకు అనుకుంటారు మీరు కాదు అక్కడ అట్లా కాదు ఆయన బాధ్యతతోనే పనిచేసిండు ఆయన కాంగ్రెస్లోకి ఎప్పుడు పోతా అని చెప్పలేదు కాంగ్రెస్లో ఎప్పుడు ఆయన రమ్మను కూడా వాళ్ళు కాంగ్రెస్లో అడగలేదు ఇక్కడ అనలేనే కేసీఆర్ మేనల్లుడు అని తెలుసు ఉద్యమంలో కీలక భూమిక పోషన్ ఆయన ఎట్లు పార్టీ వదిలిపెట్టి పోతుందండి మీ అర్థం ఉందా అని మాట్లాడే వాళ్ళకి కూడా కొన్ని ఏవి మాట్లాడాలి అవే మాట్లాడాలి ఇష్టం లేకపోతే ఏది పడుతుంది మన బృదాలుడి అట్లా కాదు పద్ధతి కాదు పద్ధతిగానే మాట్లాడాలి మనం కాబట్టి అటువంటి నేను రాజశేఖర్ గారిని అడిగిన అండ్ మేము అడగలేదు అతను వస్తా అని చెప్పాను నేను అడిగిన రాజశేఖర్ గారు చాలా క్లోజ్ కదా నేను కేవీపీ రామచంద్రరావు గారు కూడా అడిగినాను హరీష్ వస్తానడా మీరు తీసుకుంటానని నో నో హరీష్ వస్తానులే మేము తీసుకుంటానులే అది కరెక్ట్ కూడా కాదన్నారు వాళ్ళు అలా అట్లా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదన్నారు నేను రామచంద్రరావు గారిని అడిగిన కేవీపీ గారిని రాజశేఖర్ గారిని అడిగినాను కాబట్టి అట్లా అట్లా అనైతికంగా పోవాల్సిన అవసరం లేదు ఆయన ఆల్రెడీ కీలకంగా ఉన్నాడు అంత మనం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా అసంతృప్తి కాదు బయట వాళ్ళు వస్తామంటే తీసుకున్నాం తీసుకోలేదని కాదు ఎమ్మెల్యేలు వస్తే కూడా తీసుకున్నాం కానీ హరీష్నే మనం అక్కడి నుంచి దూరం చేసి తీసుకోవాల్సిన అంత అవసరం అంత నీచంగా ఒడిగట్టాల్సిన అవసరం లేదని చెప్పారు మనకు కూడా ఒక నీతి ఉంది కదా అని చెప్పుడు చెప్పారు నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడ చాలా ఈయన వాళ్ళు కూడా చెప్తున్నాను అటువంటి జరగలేదు అది అనవసరమైన వాదన అని చెప్తున్నాను ఓకే అప్పుడు అలా జరిగింది 2018కి ముందు కూడా ఏమన్నారంటే హరీష్ రావు ఒక్కడే టిఆర్ఎస్ ని కొట్టగలడు ఆయన చీలిస్తేనే పార్టీ చీలగలదు ఇంకా ఎవరి వల్ల సాధ్యపడదు బయట నుంచి కాబట్టి ఆయన వచ్చి బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కనుక టిఆర్ఎస్ ని ఇంకా మట్టు పెట్టొచ్చు అనే అవకాశాలు విపరీతంగా ప్రజల్లో చర్చకు వచ్చినాయి బీజేపీ వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళతో కలిశాడని కూడా చెప్పారు కొంతమంది అయితే ఏం జరిగింది అప్పుడు ఏదో అది మాట్లాడతారండి ప్రజలు ఏదో ఏదో చర్చకు వస్తుంటాయి అన్ని ఊహాజనిత ప్రశ్నలకు ఇట్లా ప్రజలు ఇటు చర్చకు వచ్చింది ఈ రకంగా అట్లుంటే ఎట్లయితే బాగుంటుండే ఇట్లయితే బాగుంటుంది నేను ఊహాజనిత ప్రశ్నలకు నేనే జవాబిస్తానండి అవన్నీ టీఆర్ఎస్ చీలిస్తాడని టీఆర్ఎస్ హరీష్ కా క్రెడిబిలిటీ ఉంది కాబట్టి హరీష్ ఇప్పుడు ఒకటి హరీష్ క్యాబినెట్ లో ఉన్నాడు ఉద్యమంలో పనిచేసాడు బాగా పనిచేసాడు ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో కూడా బాగా పనిచేస్తున్నాడు అతనికి క్రెడిబిలిటీ ఉంది ఇండివిజువల్ క్రెడిబిలిటీ సంపాదించడం కాదట్లేదు
అది అంతమాత్రం అతను చీల్చేస్తాడు రాజకీయమే ఈ బీజేపీలకు పోతాడు వాళ్ళ ముఖ్యమంత్రి అవుతాడు అభ్యర్థులే సాధ్యమయ్యే అవకాశం మాట్లాడుకునేవన్నీ ఎవడెవడో ఊహించుకుంటాడు ఏమేమో ఊహించుకుంటాడు అవన్నీ ఎందుకని అంటే ఇంకొకరి వల్ల సాధ్యపడదు అని కొంత ఎందుకు సాధ్యమే ఆ సందర్భం అయితే ఎవరితోనే సాధ్యమవుతుంది సందర్భం రావాలండి ప్రతిదానికి ఒక సమయం సందర్భం అంత విధేయత చూపిన హరీష్ ను కూడా కేసీఆర్ గారు రెండోసారి కేబినెట్ లో అంత తొందరగా తీసుకోకపోవడానికి లేదంటే బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జరిగింది అని ప్రజల్లో విపరీతమైన చర్చ కుటుంబంలో మీకేమన్నా తెలిసిందా ఒకటంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా కుటుంబం పక్కకు పెట్టండి అక్కడ కేసీఆర్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు రాజ్యాంగబద్ధమైన విచక్షణాధికారం ఉంటుంది ఎవరిని ముఖ్య మంత్రులుగా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి వాళ్ళకి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి గారి యొక్క పని అది ఆ సందర్భంలో సెకండ్ టైం కేటీఆర్ను కూడా తీసుకోలే మంత్రివర్గంలో ఆయన ఎందుకు తీసుకోలేదు ఏ ప్రయోజనం ఆశించి తీసుకోలేదు ఆయన మళ్ళీ ఇవ్వాల్సిన సందర్భంలో ఎందుకు ఇచ్చాడు ఆయన ప్రశ్నించే హక్కు నాకైతే ఉండదు దాని మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల మీద ఆధారపడిన మంత్రివర్గ నిర్మాణం కూర్పు అనేది కాబట్టి మనము ఆయన ఇందుకోసం వెక్కపోవచ్చు అందుకోసం వెక్కపోవచ్చు అని ఊహించుకుంటూ మనం ఈ చర్చలు పెట్టడం అనేది నాకైతే నచ్చదు అంటే చర్చ కాదు ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలకు తను అంటే ఆర్థికంగా కానీ వేరే రకంగా సపోర్ట్ చేస్తున్నాడు భవిష్యత్తులో తను ఒక పవర్ సెంటర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇలాంటి ఎవరు అనుకున్నారు అట్లా ఎవరు అనుకున్నారు ప్రజలు అనుకుంటే ఊహాజరిత ప్రశ్నలకు సమాధానాలు ఉండవు ఎవరికి వారి ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవచ్చు ఆ స్వేచ్ఛ అందరికి ఉంది ఏమైనా ఊహించుకోండి నో ప్రాబ్లం అంటే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చింది నీకు నీ సాక్ష్యం పెట్టిస్తా డబ్బు ఎవరు చూసినా ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వంగా ఇవన్నీ పనికి వాళ్ళ రాజకీయాలండి ఇవన్నీ పనికి వాళ్ళ చాలా మందికి పని లేదు ఇవన్నీ ఆలోచించుకుంటే ఒకటి వదిలేస్తారు సోషల్ మీడియా కూడా ఎక్కువైపోయింది బ్రేకింగ్ న్యూస్లు ఎక్కువైపోయినాయి దానిలో ఒకటేస్తుంటారు ఏది ఉన్న వాస్తవాలనే మాట్లాడాలండి వాస్తవాలకే మనం పోవాలి అంతవరకే మనం కన్ఫైన్ కావాలి తప్ప ఏది పెడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు ఓకే మీరు అన్న ప్రకారం కేసీఆర్ తర్వాత కేటీఆర్ కాకపోతాడు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి హరీష్ కి ఏమైనా ఛాన్స్ ఉందంటారు మీరు వినండి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక స్టేట్మెంట్ అన్నాడు ఇంకొక చర్చ ఎక్కడ ఇతనికి ఇస్తాడా అతనికి ఇస్తా అతను నేనే ఉంటా అన్నప్పుడు ఇంకెక్కడ చర్చ ఎక్కడ దాన్ని మనం అక్కడనే ఆగిపోవాలి విధి బలీయమైంది కదా ఉంటా అంటే విధి బలీయమైన విధి బలీయమైన దానికి ఎవరు చేయలేదు మనం మనం అనుకునే జరగవు కదా ఆయన అనుకున్న కూడా జరగకపోవచ్చు దాని తర్వాత ఏమయ్యే అవకాశం ఉందని తెలియదు దాని అది ఊహాజనిత ప్రశ్న దానికి మనం చేయలేము దాన్ని ఊహించలేము దాన్ని మనం ఏం జరుగుతుందో ఊహించలేము పార్టీలు ఏమైతాయి రేపు గవర్నమెంట్లు ఏమైతాయి అంటే మీ అభిమాన నాయకుడు వైఎస్ఆర్ గారి ఎగ్జాంపుల్ కూడా ఇది ఇట్లానే అనమాట అంటే తను చనిపోయిన వెంటనే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని చేజార్చుకొని మళ్ళీ ఒక ఐదేళ్ళు కష్టపడితే తప్ప మళ్ళీ ఒక ఉద్యమం చేస్తే తప్ప ఓడిపోయిండు పార్టీ పెట్టినాక 7-8 ఏళ్ళకి సీఎం అయింది ఆయన ఒక ఎలక్షన్ లో విపరీతమైన కష్టపడ్డాడు అదే ప్రశ్న పాత్ర పోషించాడు తర్వాత ముఖ్యమంత్రి పోషించి ఒక ఛాన్స్ అన్నాడు అంటే రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఒకటి అతను కష్టపడే తీరు ఒకటి అన్ని కలిసి వచ్చి ఒక ఛాన్స్ ఇచ్చిన ప్రజలకు ప్రజాస్వామ్యమైన ప్రక్రియ అది ప్రజలు అవకాశం ఇవ్వడం తప్పు కాదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం వాళ్ళు ఏదన్నది అది మనం ఆలోచించవలసింది ప్రజలు ఎవరికైనా అవకాశం ఇస్తారండి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే పక్కకు పెట్టేస్తారు అది ప్రజాస్వామ్య విధానం అది ప్రజాస్వామ్యంలో పర్మనెంట్ ఏది ఉండదు ఇక్కడ పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు పర్మనెంట్ ఇది ఉండరు కాబట్టి జగన్కు ఒక అవకాశం ఇచ్చింది ప్రజలే రేపు అవసరమైతే రివర్స్ తిరిగి రేపు దించేసి కూడా ప్రజలే అంతే కదా అంటే రాజశేఖర రెడ్డి విషయంలో అయి ఉండొచ్చు అంటే ముందు చంద్రబాబు విషయంలో కూడా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొడుకుకి బాధ్యత తప్ప చెప్పితే అది అంటే ప్రాంతీయ పార్టీలో సాధ్యం కాబట్టి నేను చెప్పేది ఈజీ ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఆ నేనే ఉంటా చివరి వరకు అని చెప్పడంలో ఆంతర్యం ఏముంటుంది అంటే భవిష్యత్తులో కేటీఆర్ పైన నమ్మకం లేక లేదంటే ఇంకొకరికి అప్పచెప్పాలన్న అవకాశం ఏమన్నా ఉందంటారు మీకు తెలియదు కాదు ఇప్పుడు ఒకటి ప్రాంతీయ పార్టీలు ఎవరైతే స్థాపిస్తారో వాళ్ళంతా దాన్ని ప్రైవేట్ ప్రాపర్టీ కిందనే ఇప్పుడు ట్రీట్ చేస్తూ ఉంటారు ఇది మా ప్రైవేట్ ఎస్టేట్ ఈ పార్టీస్ మై టోటల్ ఎస్టేట్ అనుకుంటారు అది సహజంగా జరుగుతుంది నాట్ ఓన్లీ టీఆర్ఎస్ నాట్ ఓన్లీ టీడీపీ ఈ దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా సొంత ఆస్తిగానే పరిగణిస్తారు అటువంటిప్పుడు వాళ్ళ యొక్క పుత్ర సంతానంలో ఎవరినో ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది అది వెరీ కామన్ అది అందరికీ సాధ్యం కావచ్చు కాకపోవచ్చు ఇప్పుడు స్టాలిన్ కూడా ప్రమోట్ చేసిండు అతను కరుణానిధి గారు చనిపోయాక 5 ఏళ్లకు స్టాలిన్ సీఎం అయ్యాడు కదా కాబట్టి ఇది అందరికీ పాసిబుల్ అవుతుంది అని కూడా నేను అనుకోవడం లేదు కానీ ప్రమోట్ చేసుకునే ప్రయత్నిస్తారు దీనికి అతీతుడు మరి కేసీఆర్ వద్దంటున్నా అతీతుడు అంటే అతను చెప్తున్న మాట బట్టి అతీతుడు అనుకుంటున్నాను అదే కదా నేను వద్దు నేనే 15 ఉంటా అంటే అతీతుడు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా అంతే కదా కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నా కొడుకు చీఫ్ మినిస్టర్ అని చెప్పలే ఆ రకంగా ప్రమోట్ చేసుకున్నాడు మంత్రిని అయితే చేసుకున్నాడు కదా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసుకున్నాడు దాని అర్థం ప్రమోట్ చేసుకుంటున్నట్టు లెక్క అక్కడిక్కడ చేయలేదు ఆ విషయంలో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారని నేను ఒప్పుకుంటా ఇతను కూడా ప్రమోట్ చేసుకుంటున్నారని ఒప్పుకుంటా ఎట్లా చేసి అన్ని సందర్భాల్లో ప్రమోట్ చేసే వాళ్ళకి అన్ని సందర్భాలు ప్రజామోదం ఉండదు
ప్రమోట్ చేసే వాళ్ళందరికీ అన్ని సందర్భాలు ప్రజామోదం ఉండదు. ప్రమోట్ చేస్తే కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ నీకు నీ ఎఫిషియన్సీ, నీ క్రెడిబిలిటీ, నీ యొక్క ఈ అన్ని చూసుకునే ప్రజలు అవకాశం ఇస్తారు. అది అది కూడా మనం దాన్ని ఆలోచించవలసి ఉంటుంది. సో కేటీఆర్ కు ఉన్నట్టే లెక్కన ఉన్నట్టే అంటే నాకు తెలియదు, ఉన్నదో లేదో. ఉద్యమంలో లేకుండా ప్రమోట్ చేసుకుంటే వచ్చాడు అని అంట. ఉద్యమంలో లేడు కదా కేటీఆర్, ఉద్యమంలో అన్ని అనేది ఏమి నిలబడతా. ఉద్యమంలో ఉన్నా లేకుండా అతను మంత్రి అయితే అయినా కాలేదు. ఉద్యమంలో లేకున్నా ఎందుకంటే మంత్రి ఎట్లా అయిండు, ఆయనకు మంత్రి ఎట్ట కాగలిగిండు. 40-50 సంవత్సరాలు రాజకీయం చేసిన కూడా ఎమ్మెల్యే కాలేకపోతుండు పాపం. ఇతను 33 సంవత్సరాలకే మంత్రి అయ్యాడు ఈ రాష్ట్రంలో. 35 సంవత్సరాలకే మంత్రి అయిపోయాడు. అంటే అది ఎట్లా అయిండు, ఆయనకు ఒక అవకాశం ఉంది, అదృష్టం. ఆయన తండ్రి చీఫ్ మినిస్టర్ అని కాబట్టి మంత్రి అయ్యాడు. ఇప్పుడు నేను మంత్రి అవ్వాలంటే ఎంత కష్టం అవుతున్నా, మన ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, మీ ఆయన ముఖ్యమంత్రి కాదు, మీరు మంత్రి అవ్వడం మీకు అయితే వైపు సాధ్యమైతే కాబట్టి అతను సాధ్యమైంది, అతనికి అవకాశం వచ్చింది. మామ ముఖ్యమంత్రి అయితే కూడా అవుతారు కదా, హరీష్ అయ్యారు కదా, మళ్ళీ మీరు ఆ వైపు ఆకండి. అంటే మీరు దగ్గర ఉంటే జనరల్ చెప్తే మీరు నా వైపు తిప్పుతారు కాదు, కాదు మీరు ఆ రకంగా రాకండి. క్యాజువల్ గా చెప్తాను నేను, అంటే ఒకరికి అవకాశం ఎట్లా వస్తుంది విషయం చెప్తున్నాడు. ప్రమోట్ చేసుకుంటారు, చేసుకోండి నేను అంటలేను. అటువంటి కొంతమందికి అదృష్టం మంచి కూడా అవకాశాలు వస్తాయి. మా సిరిసిల్ల పాపం 40-50 ఏళ్ళ రాజకీయం చేస్తుండే నేను చూస్తున్నా, వాళ్ళు ఏం కాలిపోయింది ఎమ్మెల్యే ఇప్పుడు డిపైట్లు అవుతున్నాయి పాపం. ఇతను వచ్చి అంటే 4 సార్లు గెలిచిండు, ఇతను వయసే 35 ఏళ్ళు, ఇప్పుడు 45 ఏళ్ళకి వచ్చిండు కానీ. కాబట్టి అట్లా కొంతమందికి దేవుడు అట్లా అదృష్టం పెడతాడు. ఈజీ అయిపోయింది అతను లేకుండా అతను, కాబట్టి జనం దాన్ని యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇప్పుడు నీ చేతుల్లో ఇవాటు చేసుకున్నారు మీరు, ముందు ముందు నువ్వు రాష్ట్రానికి నాయకుని కావాలి, మొత్తం రాష్ట్రంకు నాయకత్వం వహించాలంటే ప్రజల ఆమోదం కావాలి కదా, విస్తృత స్థాయి ఆమోదం కావాలి, ప్రజల రాష్ట్ర స్థాయి ఆమోదం కావాలి. ఏదో ఒక కాన్సెస్ ఎమ్మెల్యే గెలిపించుకోవచ్చు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో రకంగా, కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయడం వేరు కదండి. ఒక ఎమ్మెల్యే చేయడం వేరు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తాను కూడా వేరు. కేసీఆర్కి ఉన్నటువంటి ఎఫిషియన్సీ కేటీఆర్కి ఉందా? ఉండదు కదా. మరి అంటే మీరు ఏమంటారంటే ఇంత తలపొగరు ఇంత గర్వం ఉన్న మనిషిని భరించలేరు తెలుగు ప్రజలు, భరించలేరు, కాన్సెన్సే భరిస్తలేదు, ఇప్పుడు ఎవడు భరిస్తలేడు కూడా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కొడుకని భరిస్తున్నాను అంతే తప్ప, భరింపు ఎక్కడ సమయం వచ్చినా తెలుస్తుంది భరించే సంగతి. అంత వెయిట్ చేస్తున్నారు అంతే, ఏం లేదు. ఇక్కడ సమయం రాగానే సరైన చర్య ఉంటుంది, దాని మీద సమయం కోసం వెయిట్ చేస్తారు అందరూ, దాని గురించి ఇబ్బంది లేదు. అంటే ఉద్యమ పార్టీగా ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పుడు ఉమేష్ రావు ఎక్కడ ఉన్నాడు అసలు? అంటే సందర్భంలో మీరు కేసీఆర్ ఉన్నా నేను అలా రాష్ట్ర స్థాయి పదవి కూడా చేసిన టీఆర్ఎస్ లో, టీఆర్ఎస్ సీరియస్ గా పనిచేసిన. ఇప్పుడున్న పాత వాళ్ళకి తెలుసు మంత్రులకు, కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన తెలియదు కానీ పాత మంత్రులందరూ తెలుసు. నేను కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన కేసీఆర్ గారితో ఉన్నా సరే, మంచి ఐడియాలజీతోనే పెట్టిండు, రాష్ట్రం కోసం పెట్టిండు, కాజ్ కోసం పెట్టిండు కాబట్టి తప్పకుండా అప్పుడు అందరం పనిచేసినాం. కాలక్రమంలో 2014 అధికారంలో రావడం నేను అప్పటికే పార్టీని వదిలి ఏ సంవత్సరంలో వెళ్ళారు మీరు కాంగ్రెస్లో? 2006 జనవరిలో పోయినా, 2005 నేను బయటకు వచ్చిన, 6 జనవరిలో పోయినా. ఆ 4 ఏళ్ళలో ఎందుకు బయటకు వచ్చారు మరి? రాష్ట్ర స్థాయి 5 ఏళ్ళు నేను పనిచేసిన, రాష్ట్ర స్థాయిలో పదవి చేశారు. సరే మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారని నాకు తెలుసు, కానీ నేను ఎందుకు బయటకు వచ్చినా నాకు కూడా తెలియదు. మీకు విచిత్రం అనిపిస్తుండే వచ్చాను, అసలు నాకు ఎందుకు విభేదాలు వచ్చినాయి, మీరు ఎందుకు బయటకు ఉన్నా ఎందుకు వచ్చింది నాకు తెలియదు. ఎందుకు బయటకు రావాలి ఈ ప్రశ్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళకు కూడా తెలియదు, మర్చిపోయినంత. అది పెద్ద మాకు యుద్ధం జరగలేదు, కత్తులు పెట్టి చూసుకోలేదు, అట్లా అయితే వ్యాధి ఉంటుంది సంఘటన. ఎందుకు అయిందో నాకు కూడా వ్యాధి లేదు, అది నేను దూరం ఉన్నా అంతే, వాళ్ళు అట్లే ఉన్నా నేను ఇట్లే ఉన్నా, అది మాత్రం వాస్తవం. వ్యతిరేకంగా ఉంటే పైకి ఎదిగే అవకాశం ఉందని ఏమైనా ఛాన్స్ ఉందనుకున్నారు? ఏముండదండి, ఎందుకు అట్లా అటువంటి ఆలోచన, వాళ్ళతో సమాంతరంగా ఎందుకు పోవడం? వ్యతిరేకంగా ఉన్నామని, వ్యతిరేకం కావాల్సి వచ్చింది నేను అంతే, నేను వ్యతిరేకంగా ఉన్నామని వ్యతిరేకంగా వచ్చిందో అది అసలు మరి అనివార్య స్థితి. అంటే విచిత్రంగా ఉంది, అదే విచిత్రం, నేను కూడా చెప్తున్నా విచిత్రం. అప్పుడు ఎందుకు ఎందుకోసం దూరం ఉన్నా, అదే మీకు శత్రుత్వాలు ఏం లేవు మరి, మీ పెద్ద యుద్ధం చేసింది లేదు, ఏమి అనుకున్నది లేదు, ఏం లేదు, ఎందుకైందో నాకు తెలియదు, బయటకు వచ్చేసిన వాళ్ళ నెగిటివ్ అంతే. అప్పుడు తర్వాత ఇప్పుడు విలువలే మరి, అరే ఎందుకు దూరంగా ఉండదు ఒకటండి, ఎవరో లైన్లో వాళ్ళు వినపోయి పిలిచే అవసరం, ఇప్పుడు నన్ను పిలుచుకునే అవసరం వాళ్ళకి ఎందుకు కావాల్సినంత మంది వాళ్ళ దగ్గర, ఇప్పుడు నన్ను ఎందుకు పిలుచుకుంటారని, నన్ను పిలిచే అవసరం ఏమన్నా చెప్పు. శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు, చాలా మంది ఉద్యమకారులు చేరు వాళ్ళ పక్కకు, నాతో అవసరం అండి ఇప్పుడు మల్లరెడ్డి యూజ్ అవుతాడు, అర్థమైనా శ్రీనివాస్ యాదవ్ యూజ్ అవుతాడు, ఇంకెవడో యూజ్ అవుతాడు, మేఘా కృష్ణ పార్టీ ఉన్నప్పుడు కాదు, నేను యూజ్ అవుతాను వాళ్ళకు, నాతో ఏమయ్యేది వాళ్ళకి పోయేది ఏమన్నా చెప్పండి. నేను ఏదో రాజకీయ పార్టీ పెట్టుకుని పోవాలి, సార్ కిస్మత్ మంచుకుంటే ఏదో కూడా అవుతాం, కాకపోతే అమ్మకంతే ఉంటుంది, సింపుల్. అన్నిటికీ రెడీ ఉంటాం, తృప్తిగా ఉన్నాం, మన లోపల సాటిస్ఫాక్షన్ కూడా దేవుడు పెట్టిండు మనకు, నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఎవరు పెట్టిన సాటిస్ఫాక్షన్ నాకు పెట్టిండు, ఎట్లయితే అట్లయితే
చేసేస్తాం చిత్తశుద్ధితో పనిచేస్తాం నియతగా పనిచేస్తాం సక్సెస్ అయితే అయితాం కాకపోతే నో ప్రాబ్లం అంటే పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారని అడగడానికి కారణం ఏంటంటే తను ఏమన్నాడంటే ఈ తెలంగాణ చెప్తున్న మాట నేను రాపలా కుక్కగా ఉంటా అని చెప్పి డైరెక్ట్ గా సవా లక్షం మాట్లాడినారు కదా అతను బాన్ మీద అతను 10,000 మాట్లాడాడు దాని మీద ఏం మాట్లాడుతుంది అంటే చాలా విషయాలు మాట్లాడాడు ఇప్పుడు అవన్నీ ప్రజల్లో 20 సంవత్సరాలతో విస్తృత చర్చ జరుగుతూ ఉంది వాటి మీద అయినా ప్రజలు ఆయన కోట్లు వేసి 2 సార్లు ముఖ్యమంత్రి చేశాం అది మాట్లాడుకుని ప్రయోజనం ఏందని పనికి వాళ్ళే ముచ్చట్లేవని ప్రజలకు ఏదో ఒక రోజు కోపం వచ్చినా ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చినా ఏదో ఒక అంశం కారణమై దాంతో ఆయన ముఖ్యమంత్రి దిగిపోతాడు మన ప్రభుత్వం అంతే తప్ప ఇవన్నీ చర్చించుకుంటూ దళితుని ముఖ్యమంత్రి చేస్తారు రకరకాల పదాలు ఎన్నో చాలా చెప్పినారు ఇవన్నీ మనం చర్చించుకుంటూ కూర్చున్నా కూడా ఆయన గెలుతూనే ఉన్నాడు కదా అంతిమ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ చిటి ఉమేష్ రావు గారితో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూస్తారంటారా మోడీకి చంద్రబాబు నాయుడు విరోధి అవడం వల్ల కలిసి వచ్చింది మళ్ళీ మూవీస్ లో చేస్తూ మళ్ళీ ఇటు జనసేన